अगजानदिशम अनेकदम तम भक्तानाम एकदंत उपासमे वागीशाज्या सुमनः सर्वार्थानाम उपक्रमे यन्नत्वाकृतिकृत्या सुस्तन्नमामि गजाननम् शारदा शारदाम् भोजवदनावदनाम् भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं कुर्यात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकाचार्य पतञ्जलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः हंस ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఈ పూట సంప్రదాన కారకం మనం చెప్పుకోవాలి. ఎఫ్ ఫైవ్ చూడండి, మీకు వస్తుందా? అది స్లైడ్ కనపడుతుందా? స్లైడ్ రావడం లేదు. రాలేదా? రాలేదు. ఇది పెద్దది కావాలంటే ఎఫ్ ఫైవ్ చేయాలనుకుంటున్నా. అదేం లేదా, షిఫ్ట్ ఎఫ్ ఫైవ్, షిఫ్ట్ ఎఫ్ ఫైవ్. అదే సర్లేండి, ఇది కనపడుతోంది కదా మీకు. అదే మొత్తం అంటే స్క్రీన్ అంతా రావట్లేదు. పొద్దున్న వచ్చింది కదా. ఇప్పుడు కర్త, కర్మ, కరణ మూడు కారకాలు అయ్యాయి. అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ మూడు విభక్తులు అయ్యాయి. తర్వాతది నాలుగవ కారకం, సంప్రదాన కారకం. కర్మణ యం అభిప్రైతి స సంప్రదానం, యం అభిప్రైతి సహ సంప్రదానం అన్నమాట. కర్మణ యం అభిప్రైతి సహా సంప్రదానం. ఈ సంప్రదానం అనే శబ్దంలోనే సంప్రపూర్వక దుదాయిదాని అని దాధాతు. దాధాతుకు అర్థము త్యాగము అని అర్థం. ఈ త్యాగాన్నే కొంచెం విడమర్చి ఎలా చెప్తారంటే స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వ ఆపాదనం. మనం ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తూ ఉంటే ఆ వస్తువు మీద మనకున్నటువంటి స్వత్వము విదులుకొని ఎవరికి ఇస్తున్నామో వాళ్ళ స్వత్వాన్ని అక్కడ ఆపాదిస్తాం, అంటే అది వాళ్ళకి స్వంతమైనట్లు లెక్క. స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వ ఆపాదనం దాదాతుకు అర్థం అనుకోవచ్చు, లేకపోతే త్యాగం అని అనుకోవచ్చు. అయితే త్యాగము అనేది చేస్తుంటే త్యాగము చేసేవాడు ఒకడు ఉంటాడు, చేయబడే వ్యక్తి వస్తువు తోటుంటుంది. అయితే ఎవరిని ఉద్దేశించి ఇవ్వాలి అనేది ముందే అనుకుంటాం. మనం పడడం వాళ్ళకి ఇది దానం చేద్దాము అని అనుకుంటాం. అంచేత ఈ వస్తువుని ఎవరికి ఉద్దేశించి ఇవ్వాలనుకుంటున్నాము, ఎవరికి ఇవ్వాలని ఉద్దేశిస్తున్నామో అతడు సంప్రదానం అవుతాడు. కర్మణ క్రియ ఉంటే ఆ క్రియలో కర్మ అనమాట, అంటే ఫలాశ్రయం. ఇక్కడ దానం అనేటువంటి క్రియ,
दान क्रिया कर्म एदे वस्तु अभी आ कर्म चेत मन एवर् उद्देशिस्मो अटे आ वस्तु आ व्यक्ति एवरको अतु संप्रदान होता कर्मण यम अभिप्रयति सह संप्रदान अटे त्यागोदिष्ट संप्रदान त्यागम कदा चेदी आ त्यागम चेत मन एवर् उद्देशिस्मो अतु संप्रदान स्वामी कल दानस्य कर्मणा विवर चुप्तर दानस्य कर्मणा यम अभिप्रयति सह संप्रदान अभिप्राय गान ददाति ददाति अटे इच्छुचुना त्यागानुकूल व्यापार एवरो चेस्तुन्नाडु व्यक्ति राजा यजमानी स्वामी एदो राजा अभिप्राय गान ददाति అంచేత దానానుకూల అదే త్యాగానుకూల వ్యాపారము రాజులో ఉంది. అంచేత రాజు కర్త దదాతి అనేటువంటి తింగు చేత కర్త చెప్పబడుతున్నాడు రాజు. దేన్ని ఇద్దాం అనుకుంటున్నాడు? గోవుని ఇవ్వాలనుకుంటున్నాడు. అంచేత త్యాగానుకూల వ్యాపారంలో ఫలము త్యాగము, తదాశ్రయం గోవు. ఫలాశ్రయం కర్మ కదా, అంచేత గోవు కర్మ. దానికి కర్మణి ద్వితీయ ద్వితీయ వచ్చింది. రాజా గాం దదాతి. అయితే ఈ గోవుని ఇవ్వాలనుకుంటున్నాడంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఈ కర్మ చేత ఎవరికి, ఎవరిని ఉద్దేశించారు? అక్కడ బ్రాహ్మణ్ణి ఉద్దేశించి ఇస్తున్నాడు. చేత విప్రాయ అన్న ఇక్కడ త్యాగోద్దేశ్యము విప్రుడు అనమాట. త్యాగాశ్రయమైన కావస్తే త్యాగం ఫలం, ఫలాశ్రయం కర్మ, కర్మణ యమభిప్రయతి. ఈ కర్మ చేత ఎవరిని ఉద్దేశిస్తున్నాడు అంటే గోవుని ఎవరికి ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాడో అతడు. ఇక్కడ విప్రుడు ఉద్దిష్టుడు అని చేత అతను సంప్రదాన సంజ్ఞ కలిగి ఉంటే విప్ర శబ్దం మీద చతుర్థి వచ్చిందన్నమాట. విప్రాయగాన్ దదాతి. ఎప్పుడైతే సంప్రదాన సమయం వస్తుందో చతుర్థీ సంప్రదానే, సంప్రదాన సమయం వచ్చిన దానికి చతుర్థి విభక్తి వాడతారు. తర్వాత క్రియయా యం అభిప్రయతి సోపి సంప్రదానం. సూత్రంలో కర్మణ యం అభిప్రయతి అని పెట్టారు. కర్మ చేత ఎవరిని ఉద్దేశిస్తున్నాడో, ఇక్కడ గోవు కర్మ దాన్ని ఎవరికి ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాడో అతడు సంప్రదానము అని చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే క్రియయాయం అభిప్రీతి అంటే తాను చేసేటువంటి క్రియ చేత ఎవరిని ఉద్దేశిస్తున్నాడో, అంటే ఎవరిని ఉద్దేశించి ఈ క్రియ చేస్తున్నాడు, ఆ క్రియ కూడా ఒక్కొక్కప్పుడు సంప్రదానం అవుతుంటుంది. క్రియయా యం అభిప్రయతి, క్రియ చేత ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడో ఆ క్రియ చేత ఉద్దిష్టుడెవడో అతడు సంప్రదాన సంజ్ఞ కలుగుతాడు. క్రియ కాదు సంప్రదాన సంజ్ఞ, క్రియ చేత ఎవరిని ఉద్దేశిస్తామో అతడు సంప్రదాన సమని కలుగుంటాడు. ఇక్కడ పత్యే నిరీక్షతే, ఇక్కడికే బ్రాకెట్లో సేతే అని ఉంది, టెక్స్ట్ బుక్లో పత్యే సేతే అని ఉదాహరణ ఇచ్చారు సార్, ఇక్కడికే కొంచెం మార్చామనుకోండి. భార్య పత్యే నిరీక్షతే అన్నాడు. సాయంకాలం అయిందనుకోండి, భార్య భర్త ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తాడా నిరీక్షిస్తూ ఉంటుంది వీధి బొమ్మలు. ఇప్పుడు ఏమవుతామన్నమాట, భార్య పత్యే నిరీక్షతే, భార్య భర్త కొరకు నిరీక్షిస్తోంది అని అర్థం. నిరీక్షణం అనేటువంటిది క్రియ. ఈ క్రియ ఎవరిని ఉద్దేశించి చేస్తోంది? క్రియ చేత అభిప్రేతుడు ఎవడు? భర్త, పతి. కాబట్టి
संप्रदान सोम चुस्ते पति शब्द मीद चतुर्थी विभक्त वी पत्ये निरीक्षते भार्या पत्ये निरीक्षते కొన్ని కొన్ని క్రియలు ప్రయోగించినప్పుడు సంప్రదాన సోమను ప్రత్యేకం కొన్నిటికి సంప్రదాన సోమం చెప్తాడు రుచ్యర్థానాం ప్రియమాణః రుచ్యర్థక ధాతు రుచి ప్రియతో ఇప్పుడు రుచి ధాతువుకి ప్రీతి అని అర్థం అంచేత రుచ్యర్థక ధాతువులు ప్రయోగించినప్పుడు ప్రియమాణ సంతోషించేవాడు ఇది ప్రీడాతి ప్రీ ధాతు దానికి కర్మణి ప్రయోగంలో శానచ్ ప్రత్యయాంతం ప్రియమాణ అనేది అంటే సంతోషింపబడేవాడు లేదా తృప్తి ప్రీతి కలగజేయబడేవాడు అని అర్థం ప్రీతిని కలిగించేవాడు కాదు ప్రీతిని కలగజేయబడేవాడు అంటే తాత్పర్యం ఏమిటంటే సంతోషించేవాడు ప్రీతిని పొందేవాడు అని అర్థం ఈ రుచ్యర్థక ధాతువుల యొక్క ప్రయోగంలో ఈ సంతోషం పొందేవాడు ఎవడో లేదా ప్రీతిని పొందేవాడు ఎవడో అతడికి సంప్రదాన సోమం చూస్తుంది చర్ధానాం ధాతూనాం ప్రయోగే ఉచ్చర్ధక ధాతువుల యొక్క ప్రయోగంలో ప్రియమాణ అర్థ అంటే సంతోషించేటువంటి వ్యక్తి అతడు సంప్రదానం స్యాత్ సంప్రదాన సోమం కలిగి ఉంటాడు హరయే రోచతే భక్తి భక్తుడు భక్తుల్లో భక్తి ఉంది ఈ భక్తి చేత ఏమవుతుందంటే భగవంతుడికి భక్తుల మీద ప్రీతి కలుగుతుంది అంతే కదా మనం భగవంతుడిని పూజ చేస్తున్నాము అంటే దేనికోసం చేస్తున్నాము అతడు మన పట్ల అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు అంటే అతను సంతోషిస్తే కదా అనుగ్రహించేది అందుచేత ఈ భక్తి చేత సంతోషించే వాళ్ళు ఎవరు అంటే భగవంతుడు అంటే ఇక్కడ ఏమి చేయాలంటే రోచతే రుచిధాతువు యొక్క ప్రయోగం ఉంది ఈ భక్తి చేత భగవంతుడు ఆనందిస్తున్నాడు అంటే ప్రియమాణ ఎవరన్నమాట సంతోషించేవాడు ఎవరు అంటే హరి విష్ణు అంటే రుచిధాతు ప్రయోగం ఉన్నది ఆ ప్రియమానుడు సంతోషించేటువంటి వాడు విష్ణువు కాబట్టి ఆయనకి సంప్రదాన సోమం వచ్చింది హరిశబ్దమి చతుర్థి విభక్తి వచ్చింది ఇక్కడ కాస్త కొన్ని వివరిస్తున్నారు అంటే రోచితే అంటే ఇష్టము అని అంటాం కదా ఇప్పుడు నాకు ఏదో ఈ పలాన అంటే మధుర పదార్థం అంటే ఇష్టము అని చెప్పచ్చు అలాగా ఈ ఇష్టము అనే అని అనుకున్నప్పుడు విష్ణువుకి భక్తి అంటే ఇష్టము అని ఉండాలి కదా ఇట్లాగా అరయే రోచితే భక్తి అంటున్నారు ఏమిటి అని అనిపిస్తుంది అందుకోసం దానికి వివరణకు వచ్చి ఇస్తున్నారు పుణ్యకర్తృక అభిలాష రుచి అభిలాష అంటే ఇక్కడ పైన రోచతే అనే ధాతువులో రుచిధాతు ఆ రుచిధాతువు నుంచి ఏర్పడిన శబ్దమే రుచి అనేది రుచి అని దేనికి పేరంటే అన్యకర్తృకమైన అభిలాష ఈ అభిలాష అన్యకర్తృకం వేరొకరు కర్తగా కలిగిన అభిలాషకి రుచి అని పేరు వేరొకరు కర్తగా కలిగిన అభిలాషకు రుచి అని పేరు
ఇప్పుడు ఇక్కడ ఎవరిలో ఉంది కోరిక అంటే ఏం చెబుతున్నారంటే, భక్తి అనేదే కర్త అంటున్నారు. అంటే భక్తి అనే శబ్దానికి మనం ఏమర్థం చెబుతున్నాము? భగవంతుడి పట్ల అవ్యాజమైన ప్రేమ అంటాం, దానికి భక్తి అనేది. ఇక్కడ భక్తిని కర్తగా, స్త్రీలింగం కాబట్టి కర్త్రి అన్నాడు. ఈ అన్యకర్తృకమైన అభిలాష అదే భక్తి. ఆ అభిలాష వల్ల అతనికి ఏమవుతుంది? ప్రీతి కలుగుతుంది. అంచేత హరిలో ప్రీతి కలుగుతోంది. ఆ ప్రీతిని కలగజేసేటువంటిది భక్తి. అంచేతను భక్తిని కర్తగా చెప్పాడు ఇక్కడ. మామూలుగా అయితే భక్తుడు కర్త అనాలి. అయితే భక్తుడిలో ఉన్న భక్తి వల్ల భగవంతుడికి ప్రీతి కలుగుతుంది. అంచేత ప్రీతి కలగడానికి కర్త ఎవరవుతాడనమాట? భక్తి అవుతాడు. భక్తుడు ఉన్నాడు, వాళ్ళు భక్తి లేకపోతే భగవంతుడికి ప్రీతి కలగదు కదా. అంచేత భక్తుడిలో ఉన్న భక్తే విష్ణువులో కలిగిన ప్రీతికి కర్త అవుతుంది. హరినిష్ట ప్రీతే భక్తి కర్త్రీ అన్నాడు. ఇప్పుడు ఈ భక్తి వల్ల అంటే భక్తి ఏం చేసిందనమాట? విష్ణువులో ప్రీతిని కలగజేసింది. అంచేత ఆయన ప్రీతిని కలగజేసింది కాబట్టి ఆయన ప్రియమానుడు అయ్యాడు, సంతోషించిన వాడు అయ్యాడు, ప్రీతి కలవాడు అయ్యాడు. అంచేత అతనికి సంప్రదాన సమని చెప్పి చతుర్దేవి భక్తి చెప్పారు. అంటే రోచతే అని ఎందుకు చెప్పి రోచతే అనే దానికి అర్థం ఏంటి చేయాలంటే అన్యకర్తృక అభిలాష. అభిలాష అంటే కోరిక కదా. ఇతనిలో ప్రీతి కలగజేయడానికి కోరిక భక్తి కోరిక కలిగిందనుకోండి, అందుచేత అన్యకర్తృకమైన అభిలాషను రుచి అని అన్నారు. అన్యకర్త అంటే వేరొకరు కర్తగా కలిగినటువంటి అభిలాష. ప్రియమాణ కిం దేవదత్తాయ రోచతే మోదక పతి. ఇక్కడ దేవదత్తుడికి మోదకం ఇష్టము అని చెప్పేస్తాం. అంటే దేవదత్తుల్లో ప్రీతి కలగజేసేది మోదకము, కాబట్టి ప్రియమానుడు దేవదత్తుడు అయ్యాడు, కాబట్టి దేవదత్తుడికి సంప్రదాన సౌజ్ వచ్చింది, చతుర్దేవభక్తి వచ్చింది. అంటే దేవదత్త రోచతే మోదక, అంతవరకు పోయేదానికి దీనికి తేడా ఏం లేదు. అరయే రోచతే భక్తి అన్న, దేవదత్త రోచతే మోదక అన్న ఒకటే. మోదకం అంటే ఏదో లడ్డు అనుకోండి, లేదా ఉండ్రాళ్ళని మోదకములు అంటాం అది అనుకోండి. ఇక్కడ పక్కన పథి అన్నారు, అది కావాలి. ఇక్కడ పథి అంటే మార్గములో, మార్గంలో వెళ్తూ వెళ్తూ వాడు అది తినడం వాడికి ఇష్టం అనుకోడు. అప్పుడు ఏమైంది, ఈ పథి అనేది అధికరణం. సూత్రంలో ప్రియమాణ లేకపోతే ఏమవుతుందంటే ఉచ్చర్ధక ధాతువు యొక్క ప్రయోగంలో, ఉచ్చర్ధక ధాతువు ప్రయోగంలో ఉన్న కారకానికి సంప్రదాన సమస్య వచ్చేస్తుంది. ఏ కారకం ఉంటే దానికి వచ్చేస్తుంది. అయితే రోచతే అనే క్రియ ఉంది, ఈ రోచక ఆడేదానికి కర్త ఎవరు అంటే మోదకం. కాబట్టి మోదకానికి సంప్రదాన సమస్య వచ్చే అవకాశం లేదు. ఇంకా మిగిలింది పథి. ఈ పథి అనేది అధికరణం. అసలు పథి కొంత అని కదా పథికి శబ్దం, మార్గం అని అర్థం, అది అధికరణం. ఈ ప్రియమాణ అనకపోతే అధికరణానికి కూడా సంప్రదాన సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అందుచేత ప్రియమాణ. ప్రియమాణ అంటే ఏదో సంతోషించేవాడు. సంతోషించేవాడు దేవదత్తుడు కానీ మార్గం కాదు కదా.
అంటే దేవదత్తుడు సంప్రదాన సమయం పొంది దేవదత్త అని చతుర్థి వస్తుంది, కానీ మార్గానికి సంప్రదాన సమయం రాదనమాట. అందుకోసం సూత్రంలో ప్రియమాణ అని ఆలోచించింది. తర్వాత శ్లాఘ గురుం స్థా శపాం నీప్స్యమానః నీప్స్యమానః జ్ఞాపయతి ఈ జ్ఞప జ్ఞపమిచ్ఛామి తాం హ్రస్వ అని జ్ఞపయతి అని జ్ఞాపయతి జ్ఞపయతి. ఇప్పుడు మనం విజ్ఞప్తి చేస్తున్నాం అంటాం కదా, విజ్ఞప్తి చేసేవాళ్ళు చేయబడేవారు అంటే ఎవరికైతే మనం విజ్ఞప్తి చేస్తున్నామో వాళ్ళు విజ్ఞప్తి చేయబడేవారు వాళ్ళని జ్ఞా నీప్స్యమాన అన్నాడు. అంటే ఆ జ్ఞాధాతువు మామూలుగా జ్ఞాధాతువుకి జానాతి, అదే జ్ఞాధాతువుకి నిచ్చు చేస్తే ఏదో పుగాగమం వస్తుంది. అర్తి హ్రీ బ్లీ క్రూ ఈ క్ష్మా యాతాం గుణవు అని ఒక సూత్రం ఉందిరండి, అది మీకు ఇప్పుడు అక్కర్లేదు. ఆ నిచ్చు పరంగా ఉండగా జ్ఞాధాతువుకి పుగాగం వచ్చి జ్ఞాపోతుంది, జ్ఞాపి జ్ఞాపి. జ్ఞాధాతువుకి జ్ఞాపికి తేడా ఏమిటి? జ్ఞా అంటే తాను తెలుసుకోవడం, జ్ఞానాపి తాను తెలుసుకుంటున్నాడు అని అర్థం. జ్ఞాపి అంటే తెలియజేస్తున్నాడు అని అర్థం. జ్ఞాపయతి అంటే తెలియజేస్తున్నాడు, అంటే ఎదుటి వాడికి తెలిసేటట్టు చేస్తున్నాడు అన్నమాట. తెలియజేయడం అంటే అంతే కదా, తెలిసేటట్టు చేయడం. ఈ తెలిసేటట్టు తెలియజేయబడేవాడు ఒకడు ఉంటాడు, అతన్ని దీప్స్యమాన అన్నారు. దీప్స్యమాన అంటే తెలియజేయబడు వాడు అని అర్థం. అందుకే దానికి వివరణలో ఇది కొంచెం ఈ దీప్స్యమాన అనేది కష్టంగా ఉందని వివరణలో సులువైన పదం పెట్టారు, బోధయితుం ఇష్ట. అంటే తెలియజేయుటకు ఇష్టమైన వాడు, అంటే తెలియజేయబడేవాడు అని అర్థం. ఈ ధాతువుల యొక్క ప్రయోగంలో శ్లాఘ ధాతువు, హును ధాతువు, అలాగే స్థాధాతువు, శపధాతువు, ఈ ధాతువుల యొక్క ప్రయోగంలో తెలియజేయబడేవాడు ఎవడైతే ఉన్నాడో అతను సంప్రదాన సమయం కలిగి ఉంటాడు, ఆ శబ్దానికి చతుర్థి విభక్తి వస్తుంది. అయితే ఈ క్రియల ద్వారా తెలియజేయబడడం అన్నమాట, ఈ క్రియాప్రయోగము చేసినప్పుడు ఈ క్రియల ద్వారా తెలియజేయబడేవాడు ఎవడో ఉంటాడు, అతడు సంప్రదాన సమయం కలిగి ఉంటాడు. శ్లాఘతే అనుకో, గోపిక కృష్ణుణ్ణి శ్లాఘిస్తోంది. ఎందుకు శ్లాఘిస్తోంది అంటే తన ఉద్దేశ్యము అతనికి తెలియాలనే అభిప్రాయంతో శ్లాఘిస్తుంది. గోపి శ్లాఘతే, మామూలుగా అయితే గోపి కృష్ణం శ్లాఘతే అనొచ్చు, కృష్ణుణ్ణి గోపిగా శ్లాఘిస్తోంది అనొచ్చు. అలా చెబితే అర్థం ఏమిటొస్తుంది, కేవలంగా ఊరికే మామూలుగా మనం కృష్ణుణ్ణి ప్రార్థన చేసినట్టుగా ఆ గోపి కూడా కృష్ణుని ఏదో ప్రశంసిస్తోంది అని అర్థం వస్తుంది. అది ఉద్దేశం ఇక్కడ కాదు. ఇక్కడ శ్లాఘనంలో ఉద్దేశం అంటే తన యొక్క స్థితిని అతనికి తెలియపరచాలనే ఉద్దేశంతో శ్లాఘిస్తోంది. అచేత ఇక్కడ ఉదాహరణ వాక్యంలో ఏం రాశారంటే గోపి స్మరాత్ కృష్ణాయ శ్లాఘతే అని ఆ స్మరుడి వల్ల మన్మధుడి వల్ల ఆమె ఏం చేస్తుందంటే మన్మధుడి వల్ల అతని పట్ల ఉన్న ఇష్టము
బాగా అతిశయించి ఆమె బాధపడుతూ ఉందన్నమాట. అందువల్ల ఆమె శ్లాఘిస్తుంది. ఈ శ్లాఘించడం ద్వారా తన స్థితిని కృష్ణుడికి తెలియపరచడం ఆమె ఉద్దేశం అన్నమాట. అంచేత ఈ తెలియజేయబడేవాడు కృష్ణుడు, తెలియజేసేది ఈవిడ గోపిక, తెలియజేయబడుతున్నవాడు కృష్ణుడు. ఆ దీప్స్యమాన అంటే అతడు అన్నమాట, బోధయితు ఇష్ట. అతనికి తెలియాలని కృష్ణుడు పిల్లలు ఒక్కొక్కడు గట్టిగా అరుస్తాడు, ఎదుటి వాడికి తెలియాలని ఇక్కడ చప్పుడు చేస్తాడు. అలాగనమాట, అతనికి తన విషయం అతనికి తెలియాలని ఆవిడ శ్లాఘిస్తోంది అన్నమాట. అలాగే హృదే, హృదే అంటే లాక్కు వెళ్ళడం లేకపోతే తీసుకెళ్ళడం, తిష్టతి ఉండడం. శపతే, శపతే అంటే మామూలుగా శపించడం అని ఏదో ఆ కమండంలో నీళ్లు తీసుకుని ఇలా చదువుతూ మనకి ఋషులు సినిమాలో అట్లా చూపిస్తుంటారు శపించడం. శపధాతువుకి శపక్రోధే అని అంటే కోపముతో మాట్లాడడం అన్నమాట. శపతే అంటే కోపించి మాట్లాడడం, కోపంగా మాట్లాడడం. ఇవన్నీ తన సంగతి కృష్ణుడికి తెలియాలనే ఉద్దేశంతో చేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే కారణము స్మరాత్ హనుమధుడి వల్ల, హనుమధుడి వల్ల గోపిక కృష్ణుణ్ణి శ్లాఘిస్తోంది అని మామూలుగా అంటాం. ఈ కృష్ణు తెలుగులో కృష్ణుణ్ణి శ్లాఘతే అనే దాని బదులుగా ఇక్కడ ఏమంటే కృష్ణుని కొరకు శ్లాఘతే అని. కృష్ణుని కొరకు శ్లాఘతే అంటే ఏమన్నమాట, ఈ శ్లాఘనం వల్ల అతనికి తెలియాలనే ఉద్దేశం అన్నమాట. అంచేత తెలియజేయబడేవాడు కృష్ణుడు కాబట్టి కృష్ణుడికి ఈ సంప్రదాన సంజ్ఞ వచ్చి కృష్ణ శబ్దం మీద చతుర్థి వచ్చింది అన్నమాట. నీప్స్యమాన కిం దేవదత్తాయ శ్లాఘతే పతి అన్నాడు. ఇక్కడ కూడా ఉరికే ఇది ఎందుకంటే ఆ దీప్స్యమాన అనే పదము యొక్క ప్రయోజనం చూపించటం కోసం ఈ పతి అనే పదాన్ని చేర్చారు ఇక్కడ. మామూలుగా దేవదత్తాయ శ్లాఘత అంటే ఇబ్బంది అండి, అంటే ఇక్కడ శ్లాఘతే అనేటువంటి శ్లాఘనము చేత తెలియజేయబడేటువంటి వాడు దేవదత్తుడు కాబట్టి అతనికి సంప్రదాన సంజ్ఞ వచ్చి దేవదత్త శబ్దం మీద చతుర్థి విభక్తి వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. దేవదత్తాయ శ్లాఘతే వరకు పతి అని చేర్చినప్పుడు ఇక్కడ తెలియజేయబడేవాడు దేవదత్తుడే కానీ మార్గం కాదు, కాబట్టి మార్గానికి సంప్రదాయ సంజ్ఞ రాదు, చతుర్థి విభక్తి రాదు. మామూలుగా మార్గం అధికరణం కాబట్టి సప్త విభక్తి వచ్చింది అన్నమాట. తర్వాత ధారే రుత్తవర్ణ, ఈ రుణము అప్పు ఇచ్చి పుచ్చుకోవడం వ్యవహారంలో ఇచ్చేవాడిని ఉత్తమర్ణుడు అంటారు, తీసుకునేవాడిని అధమర్ణుడు అని అంటారు. ఇచ్చేవాడిని ఉత్తమర్ణుడు, తీసుకునేవాడిని అధమర్ణుడు అని అంటారు. ధారే ధారయతే ప్రయోగే, ఈ ధారయతి అనేది ప్రయోగించినప్పుడు ఈ రుణ వ్యవహారంలో ఉత్తమర్ణుడు అంటే అప్పించినవాడు అనుకోండి, సంప్రదాన సంజ్ఞ సాత్ సంప్రదాన సంజ్ఞ కలిగి ఉంటాడు. ఇక్కడ ఉదాహరణ చిత్రంగా ఉంటుంది, భక్తాయ ధారయతి మోక్షం హరి. విష్ణువు పట్ల ఆ భక్తుడు బాగా అతిశయించినటువంటి భక్తిని చూపించాడు, అదే అవ్యాజమైనటువంటి ప్రేమను చూపించాడు. అంచేత విష్ణువు ఇతనికి ఏమి ఇవ్వాలి, మోక్షం ఇవ్వాలన్నమాట. మొట్టమొదటి ఈ ప్రీతినో ప్రేమనో ఆ భక్తినో ఇచ్చినవాడెవడు, భక్తుడు. అంచేత భక్తుడు ఇక్కడ ఉత్తమర్ణుడు, తీసుకున్న విష్ణువు అప్పు తీసుకున్నవాడు అన్నమాట. ఈ ధారయతి అనే శబ్దానికి ఏమిటంటే బాకీ పడ్డం అన్నమాట.
అంటే ఇప్పుడు విష్ణువు భక్తుడికి బాకీ పడ్డాడు అన్నమాట. అంటే భక్తుడు ఉత్తమనుడు అయ్యాడు. ఈయన దగ్గర నుంచి మరి భక్తి తీసుకున్నాడు కదా ఆయన, మనం అనకూడదుగానే ఆయన తీసుకున్నాడు, అప్పు తీసుకున్నవాడు అయ్యాడు. మరి కాబట్టి ఈ మోక్షం బాకీ పడ్డాడు అన్నమాట. మరి ఆయన చూపించినటువంటి భక్తికి మోక్షం ఇవ్వాలన్నమాట. అంచేత మోక్షం అని ఇచ్చాడు. ఉత్తమనుడు భక్తుడు కాబట్టి ఆ ఉత్తమనుడికి సంప్రదాన సమయం వచ్చి చతుర్థి విభక్తి వచ్చింది. భక్తాయ ధారయతి మోక్షం హరి కర్త హరి హరి భక్తాయ మోక్షం ధారయతి. విష్ణువు భక్తుడికి మోక్షాన్ని బాకీ పడ్డాడు అనమాట. అంటే మామూలుగా రుణ వ్యవహారంలో మనం బాకీ పడ్డాడు అంటాం కదా, అప్పు ఇచ్చిన వాడికి ఇంత రుణం వీడికి ఉంది అని చెప్పి ఇది బాకీ తీర్చాలి తనకి అని అంటారు కదా. అలాగే ఇక్కడ ఏమిటంటే భక్తుడు ఆయన మహాభక్తుడు అనమాట. అన్నమాచార్యులు మరొకళ్ళు మరొకళ్ళు అటువంటి మహాభక్తుడు, త్యాగరాజస్వామి అట్లాంటి వాడు, రామదాసు వాళ్ళు విష్ణువు పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమని భక్తిని చూపించారు. అటువంటి వారికి విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు అని మన విశ్వాసం. అంచేత అటువంటి వారికి విష్ణువు ఏమిటి, మోక్షం బాకీ ఉన్నాడు అని అంటున్నాడు. అంచేత ధారయతి ధారే ధాతు యొక్క నిజంతం ధారి ధరతి రుద్రీ ధారణ పోషయో ధరించుట పోషించుట అనే ధృధాతువుకి అర్థం. నిజంతంగా ధారి దానికి లట్టులో ధారయతి. ఈ ధార ధారే అని అనడం వల్ల ఈ ధృధాతు యొక్క నిజం ధారి అనేది ఆ ధారయతి అనే శబ్దం ప్రయోగించినప్పుడు అదే ఆ ధాతువు ప్రయోగించినప్పుడు ఉత్తమరుణుడు సంప్రదాన సౌజ్యం కలిగి ఉంటాడు, అతనికి చతుర్థి విభక్తి వస్తుంది, దానికి చతుర్థి విభక్తి వస్తుంది. అంచేది ఇక్కడ భక్తాయ అని చతుర్థి వాడారన్నమాట. ఉత్తమరుణ కిం దేవదత్తాయ శతం ధారయతి గ్రామే. ఇక్కడ ఓ గ్రామంలో ఎవరికో దేవదత్తుడికి ఎవరో 100 బాకీ పడ్డారు అనుకోండి. ఇంకో వ్యక్తి అక్కడ ఏదో యజ్ఞదత్తుడనో ఇంకోడనో పెట్టుకుంటే యజ్ఞదత్తుడు దేవదత్తుడికి 100 బాకీ పడ్డాడు ఓ గ్రామంలో అన్నాం అనుకోండి. ఇక్కడ ధారయతి అని ధారి యొక్క ప్రయోగం ఉంది. ఉత్తమరుడు దేవదత్తుడు కాబట్టి అతని చతుర్థి వచ్చింది. ఈ గ్రామము ఆధారం అధికరణమే అవుతుంది కానీ ఉత్తమరుణుడు కాదు. అంటే ఉత్తమరుణ అన్నం వల్ల దేవదత్తుడికి సంప్రదాన సమయం వస్తుంది కానీ గ్రామ శబ్దానికి సంప్రదాన సమయం జరగదు, గ్రామానికి సంప్రదాన సమయం జరగదు. అంచేత గ్రామ శబ్దమే చతుర్థి రాలేదు. మామూలుగా అధికరణం కాబట్టి సప్తమి వచ్చి గ్రామే అనేది. తర్వాత మీకు అందరికీ జాగ్రత్తగా వినపడుతుందా? అయ్యా వినపడుతుంది గురుగారు. సరే. స్పృహే ఈప్సిత ఈప్సిత, మనకి ఈప్సిత శబ్దం ఇంతకు ముందు కూడా వచ్చింది. కర్తురీప్సితమం కర్మాదిగ్ర ఈప్సిత అంటే ఆప్తు ఇష్ట ఈప్సిత, ఆప్లు వ్యాప్తం అని ధాతు. ఆప్ అనే ధాతువుకి పొందుట అని అర్థం. అయితే ఇక్కడ ఈప్సిత అంటే సంబద్ధ అని, సంబద్ధు ఇష్ట సన్న యొక్క అర్థం ఇచ్చార్థంలో సన్న కదా,
అంచేత ఈప్సితః అంటే ఆప్తుమిష్టః ఈప్సితః అతిశయేన ఆప్తుమిష్టః ఈప్సిత తమః. ఇంతకు ముందు మనం ఈప్సిత శబ్దానికి ఏమర్థం చెప్పుకున్నామంటే కర్తృనిష్ట క్రియయా సంబద్ధం, అక్కడైతే ఇష్టతమం కర్మసమని చెప్పినప్పుడు ఇష్టతమం కారకం, ఇక్కడ ఇష్టం ఈప్సిత అనే ఉంది, తమ లేదు ఇక్కడ. అంచేత కర్తృనిష్ట క్రియా సంబద్ధమైనది, సంబద్ధం ఇష్టమైనది ఏదైతే ఉందో అది సంప్రదానసమని కలిగి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు స్పృహే, స్పృహధాతువు యొక్క ప్రయోగం ఈ స్పృహ అనేది తెలుసుకొనుట కోరుకొనుట అని అర్థం స్పృహకి. వాటి గురించి తెలుసుకోవడం లేదు వాటిని కోరుకోవడం. ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పారంటే పుష్పేభ్య స్పృహయతి, ఏదో యజమాని అనండి లేకపోతే గృహస్థ లేకపోతే బాలక లేకపోతే బాలిక స్పృహయతి కోరుకుంటోంది, వేణుని కోరుకుంటోంది, పువ్వుల్ని కోరుకుంటోంది. పుష్పేభ్య స్పృహయతి ఈ క్రియలో ఏమిటి ఆ కర్తృనిష్ట క్రియతో సంబద్ధమైనటువంటిది, సంబద్ధం ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే ఏవి కోరుకొనబడుతున్నాయో అవి, అంటే పువ్వులు కోరుకొనబడుతున్నాయి కాబట్టి పువ్వులు, వీటిని మనం కర్మగా కూడా చెప్పచ్చు. అయితే కర్మ అన్నప్పుడు ఈప్సిత తమం అన్నాడు, కర్మగా చెబితే కర్మని స్థితి వస్తుంది. ఇక్కడ ఆ కోరుకోబడేది ఏదైతే ఉందో ఇష్ట సంప్రదానము స్యాత్ అని చెప్పారు, పువ్వులు ఇక్కడ సంప్రదానం అవుతాయన్నమాట. అందువల్ల పుష్ప శబ్దం మీద సంప్రదానే చతుర్థి అని చతుర్థి విభక్తి వచ్చారు. అక్కడ కింద ఇచ్చారు ఈప్సిత ఈప్సిత తమ, ఈ రెండింటికి తేడా చూపించి చెప్పారు. ఈప్సిత మాత్రే ఇయం సంజ్ఞ ప్రకర్ష వివక్షాయాం పరత్వాత్ కర్మ సంజ్ఞ పుష్పాణి స్పృహయతి అని కూడా అనొచ్చు. ఈప్సిత తమం అంటే పువ్వులు కోరుకోవడంలో రెండు ఉంటాయి, పువ్వులు కోరుకుంటున్నాడు దొరికితే తీసుకెళ్ళడం లేదా లేదనుకోవచ్చు, అలాగే ఎలాగైనా సరే పువ్వులు సంపాదించాలి అనేటువంటి అంటే ఈ పువ్వుల పట్ల ఆ వివక్ష ప్రకర్ష అతిశయైన ఆప్తుమిష్టం కర్తృనిష్ట క్రియ ఈప్సితం అతిశయైన సంబద్ధమిష్టం అని కనుక వివక్ష చేస్తే అప్పుడు కర్మ సంజ్ఞ ఉంటుంది, కర్మని ద్వితి వస్తుంది. అలా కాకుండా సాధారణంగానే వివక్ష చేసినట్టయితే సంప్రదాన సంజ్ఞ వస్తుంది, చతుర్థి విభక్తి వస్తుంది. ఈ రెండింటికి తేడా అన్నమాట. పుష్పేభ్య స్పృహయతికి పుష్పాణి స్పృహయతికి తేడా. పుష్పేభ్య స్పృహయతి అంటే వాడు పూల కోసం వెతుకుతున్నాడు ఆ ఉద్యానవనంలో ఎక్కడో వెతుకుతున్నాడు, పూలు దొరికితే పట్టుకెళ్తాడు లేకపోతే లేదు, దొరకలేదండి బజార్లో అని చెప్పేసి. ఒక కూడా అలా కాదు, ఆ ఓ కొట్టు కాబట్టి ఓ కొట్టు ఊరంతా తిరిగి ఎల్లవల్లగా ఎక్కడో ఒకడ పువ్వులు సాధించి పెడతాడు అనుకో, అప్పుడు వాడికి ఏమిటి ఆ పువ్వుల్ని ఎక్కడో ఒకటి సంపాదించాలనేటువంటి కోరిక అతిశయంగా ఉందన్నమాట. అంటే వాడిలో ఉన్న క్రియతోటి అతిశయైన సంబద్ధం మిక్కిలి సంబంధించింది పువ్వులు, అప్పుడు అది కర్మసంజ్ఞ వస్తుంది. అంటే ఈప్సితం అంటే సంప్రదాన సంజ్ఞ వస్తుంది, ఈప్సిత తమం అంటే కర్మ సంజ్ఞ వస్తుంది, ఈ రెండింటికి తేడా. అలాగే ఈప్సిత కిం, ఈప్సిత అనే పదం యొక్క ఉపయోగం చూపిస్తారు. పుష్పేభ్య వనే స్పృహయతి, ఇక్కడ కోరుకుంటున్నాడు పువ్వులు కావాలని కోరుకుంటున్నాడు, వనే అడవిలో అదే ఉద్యానవనంలో అనుకో. ఈ ఉద్యానవనం అధికరణం అవుతుంది కానీ సంప్రదానం కాదు,
అంటే ఈప్సితం అనే దాని ఇంతకు ముందు అనుకున్నాం కదా, కర్తృనిష్ట క్రియా సంబద్ధం ఇష్టం. కర్తృనిష్ట క్రియతో సంబంధించినవి పువ్వులు అవుతాయి కానీ వనం అవుతుంది. పువ్వులు కోసుకోవాలని అనుకుంటున్నాడు, అంచేత అతడు పువ్వుల కోసం వెతుకుతున్నాడు. అంచేత అతడు కోరుకుంటున్న వాటిల్లో అంటే కర్తృనిష్ట క్రియతోటి సంబద్ధమైన పువ్వులు అవుతాయి కానీ వనం అవుతుంది. అతను వనంలో దొరికినా తీసుకుంటాడు, లేదా బజార్లో కొట్టు మీద దొరికినా తీసుకుంటాడు, ఎక్కడ దొరికినా తీసుకుంటాడు. అతనికి కావాల్సిన పువ్వులు అనమాట. అంచేత ఈ వనము కర్తృనిష్ట క్రియతో సంబంధమైనది కాదు. మామూలుగా చెప్తే కర్తకు ఈప్సితం కాదు. కర్త ఏం కోరుకుంటున్నాడు? పువ్వులు కోరుకుంటున్నాడు కానీ వనాన్ని కాదు కదా. అంచేది ఈప్సితం కాదు కాబట్టి వనానికి సంప్రదాన సమస్య రాదు. తర్వాత క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయార్థానాం యం ప్రతికోపః. క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయార్థానాం యం ప్రతికోపః. ఇక్కడ అర్ధశబ్దం ఇచ్చారు, అందువల్ల ఈ ధాతువులే కాక ఈ అర్థం కలిగినటువంటి ఇతర ధాతువులు ప్రయోగించినా పర్వాలేదు. క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయ ఈ ధాతువులు ప్రయోగించవచ్చు, లేదా ఇవి అర్థముగా కలిగిన ఇతరమైన ధాతువులు కూడా ప్రయోగించవచ్చు. ఈ ధాతువుల యొక్క ప్రయోగంలో యం ప్రతికోప, ఎవని గురించి కోపం ఉన్నదో, ఎవని గురించి కోపం ఉందో అతనికి సంప్రదాన సమయం చూస్తుంది. హరయే క్రుధ్యతి. ఇప్పుడు హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి మీద కోపం, హిరణ్యకశిపు హరిం క్రుధ్యతి అనొచ్చు. హిరణ్యకశిపు హరిని గురించి కోపిస్తున్నాడు, అలాగే ద్రుహ్యతి ఈర్ష్యతి అసూయతి అని అనొచ్చు. అంచేది ఎం ప్రతి కోప, హరి పట్ల కోపం, అందువల్ల హరి సంప్రదానం అవుతాడు. సంప్రదానే చతుర్థి కాబట్టి హరిశబ్దమే చతుర్థి వాడాలి. హిరణ్యకశిపు హరయే క్రుధ్యతి, హరయే ద్రుహ్యతి, హరయే ఈర్ష్యతి, హరయే అసూయతి అని ప్రయోగం అన్నమాట. ఈ కోపం ఉండాలి, కేవలం క్రుధధాతువో ఈర్ష్యధాతువో అసూయ ధాతువో అది ప్రయోగించితే సరిపోదు, కోపం కూడా ఉండాలి. ఎం ప్రతి కోప, ఎవని పట్ల కోపం ఉన్నదో వాళ్ళు సంప్రదాన సమస్య కలిగి ఉంటారు. ఎం ప్రతి కోప ఇతి కిం, ఆ ఎం ప్రతి కోప అనే దానికి ప్రయోజనం చూపిస్తున్నాడు. భార్యాం ఈర్ష్యతి అన్నాడు. ఒకటి భార్య చాలా అందంగా ఉంటుంది అనుకోండి, లేదా చాలా మంచి గుణాలు కలిగి ఉందనుకోండి, అయితే చాలా తెలివైంది, మంచి చాకచక్యంగా పనులు నిర్వహిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆమెను అందరూ ప్రశంసిస్తూ ఉంటారు. ఆ ప్రశంసిస్తూ ఉంటే ఈ భర్తకి ఆమె పట్ల ఈర్ష్య కలుగుతుంది. అది ఈర్ష్య కానీ కోపం కాదు, ఈర్ష్య కలుగుతుంది కానీ ఆమె పట్ల అతనికి కోపం ఏం లేదు. అంటే ఇది ప్రధానం అన్నమాట, కోపం ఉండాలి. ఎవరి పట్ల కోపం ఉన్నదో అతను సంప్రదాన సమస్య కలిగి ఉంటాడు. ఇక్కడ హిరణ్యకశిపుడికి విష్ణువు మీద కోపం ఉంది, అంచేత ఆ విష్ణువు సంప్రదాన సమస్య కలిగి ఉండి చతుర్థి విభక్తి వచ్చింది హరయే అని. ఇక్కడ భర్తకి భార్య పట్ల ఈర్ష్య ఉంది, ఈర్ష్య తీని ప్రయోగించాడు కానీ భార్య పట్ల అతనికి ఏం కోపం లేదు. ఓకే, అతను జెల్సీ ఫీల్ అవుతుందన్నమాట, అందరూ ఆమెనే పొగిడేస్తారట. అది ఇటువంటి సందర్భంలో కోపము లేదు కాబట్టి ఇక్కడ భార్యకు సంప్రదాన సమస్య రాలేదు. మామూలుగా కర్మ సమస్య వచ్చి భార్యాం అని ద్వితీయ విభక్తి వచ్చిందన్నమాట. అది వీటన్నిటిలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏమిటంటే
అక్కడ మటో రుచిర్ధానాం ప్రియమాణ, ఆ ప్రియమాణ ముఖ్యం అన్నమాట. అది ఉంటేనే ఆ సంప్రదాన సమాజం వచ్చి చతుర్థి వస్తుంది. అలాగే తర్వాత జీప్స్యమాన, ఆ జీప్స్యమానుడు అయితేనే సంప్రదాన సమాజం వస్తుంది. అలాగే ఇక్కడ ఎంప్రతి కోప, ఎవరి పట్ల కోపం ఉన్నదో అది ఉండాలి, ఆ కోపం ఉంటేనే అతడికి సంప్రదాన సమాజం వస్తుంది అన్నమాట. తర్వాత ఈ క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయ అనేవి నాలుగు వెనకాల సూత్రంలో చెప్పారు, దాని నుండి రెండు మాత్రం తీసుకున్నారు. క్రుధ ద్రుహో, క్రుధ ద్రుహ అనే ఈ రెండు ధాతువులు అవి ఉపసృష్టయో. ఉపసృష్టయో అంటే ఉపపూర్వక సృజ ధాతువు మీద తప్రత్యయం వస్తే ఉపసృష్ట అవుతుంది. మనము క్రియతో కూడి ఉన్న ఈ ప్రాపర అను అవా నిస్సు నిర్రు దుస్సు దుర్ వీటన్నిటికీ ఉపసర్గలు అని సంజ్ఞ చెప్పాం. సంజ్ఞా ప్రకరణం మీకు పరిచయం అయి ఉండొచ్చు, లేకపోయినా ఏమిటంటే ఉపసర్గాహ క్రియా యోగే గతిశ్చ అని రెండు సూత్రాలు ఉన్నాయి సంజ్ఞా ప్రకరణంలో. ఈ ప్రాపర అను అవా నిస్సు నిరు దుస్సు దుర్ ఇవి 23 ఉంటాయి, అవి చేయాలి. ప్రాదులు అంటాం, ఈ ప్రాదులు అన్నీ కూడా ధాతువుతో కలిసినప్పుడు ఉపసర్గ సంజ్ఞ కలిగి ఉంటాయి, అలాగే గతిష్ట గతి అనే సంజ్ఞ కూడా కలిగి ఉంటాయి. అంటే ఉపసర్గ ఉపసృష్ట, ఉపసర్గ అంటే సృజ ధాతువు మీద ఘయప్రత్యయం చేస్తే సర్గ అవుతుంది, అదే సృజ ధాతువు మీద తప్రత్యయం చేస్తే సృష్ట అవుతుంది. అంచేత ఉపసృష్టములు అంటే ఉపసర్గతో కూడి ఉన్నవి అని అర్థం. అంచేత ఉపసృష్టయో క్రుధ ద్రుహోహో అంటే ఉపసర్గతో ఉన్న క్రుధ ద్రుహ ఆ ధాతువుల యొక్క ప్రయోగంలో. ఎం ప్రతి కోప వెనకాల సూత్రం నుంచి తెచ్చుకోవాలి, ఎవని పట్ల అయితే కోపం ఉందో ఆ కారకానికి ఇక్కడ కర్మ సంజ్ఞ చెబుతున్నాడు. క్రుధద్రుహో సోపసర్గయో ఉపసర్గతో కూడి ఉన్న క్రుధద్రుహో క్రుధ ద్రుహ అనే ధాతువుల యొక్క యోగే అంటే ఆ ధాతువులతో కలయిక ఉన్నప్పుడు ఎం ప్రతి కోప ఎవని పట్ల కోపం ఉన్నదో తత్కారకం ఆ కారకము కర్మసౌన్యం సార్ కర్మసౌన్యం కలిగి ఉంటుంది. ఇంతకు ముందు దాంట్లో ఉపసర్గం ఉండాలి లేదు అని ఏం చెప్పలేదు. ఆ ధాతువు యొక్క ప్రయోగంలో ఎం ప్రతి కోప ఎవని పట్ల కోపం ఉన్నదో అతడు సంప్రదానం అవుతుంది అని మాత్రం చెప్పాడు. అంచేది అక్కడ ఉపసర్గం ఉన్నా లేకపోయినా ఎవని పట్ల కోపం ఉంటుందో అతనికి సంప్రదాన సంజ్ఞ వచ్చేస్తుంది. అక్కడి నుంచి రెండు ధాతువులు తీసుకుని ఇక్కడ ఉపసర్గతో ఉన్న కృతద్రోహ ధాతువులు చెప్పాడు. అంచేది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఉపసర్గతో ఉన్న క్రుధ ద్రుహ ధాతువుల ప్రయోగంలో ఎవరి పట్ల కోపం ఉందో అతనికి కర్మ సంజ్ఞ వస్తుంది, అంటే వాళ్ళకి సంప్రదాన సంజ్ఞ రాదు. అప్పుడు ఉపసర్గం లేనప్పుడు ఆ వెనకాల సూత్రం వల్ల నాలుగు ధాతువుల యొక్క ప్రయోగంలోనూ కూడా ఎవరి పట్ల కోపం ఉన్నదో అతనికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని తెలుసుకోవాలి. క్రూరం అభిగృధ్యతి అభిద్రుహ్యతి, క్రుధ్యతి అంటే కోపిస్తున్నాడు అని, కుప్యతి అన్న క్రుధ్యతి అన్న ఒకటి తదర్థక ధాతువు కూడా ప్రయోగించవచ్చు. ఇక్కడ మాత్రము క్రుధ ద్రుహ ధాతువులే ప్రయోగించాలి. ఇక్కడ అర్థ అనే శబ్దం ఇక్కడ లేదు, వెనకాల సూత్రంలో అర్థ శబ్దం ఉంది. అంటే తదర్థక ధాతువులు ప్రయోగిస్తే చాలు, అక్కడ ఆ ధాతువులు ప్రయోగించవచ్చు, అదే అర్థం కలిగిన ఇతర ధాతువులు కూడా ప్రయోగించవచ్చు. ఇక్కడ ఉపసర్గంతో ఉన్న క్రుధ ద్రుహ ధాతువులు మాత్రమే అరుణ ధాతువులు మాత్రమే ప్రయోగించాలి. వాటి ప్రయోగంలో ఇప్పుడు అభిగృధ్యతి అభిద్రుహ్యతి ఉపసర్గంతో ఉన్న క్రుధ ధాతువు ద్రుహ ధాతువు ఎం ప్రతి కోప ఎవని పట్ల కోపం ఉన్నదో, ఇక్కడ క్రూరుని పట్ల కోపం ఉంది అంచేత ఆ క్రూరుడికి కర్మ సంజ్ఞ వస్తుంది. క్రూర శబ్దం మీద ద్వితీయ వచ్చి క్రూరం అనేది
మీరు కారక ప్రకరణం అంతలో జాగ్రత్తగా గుర్తుపట్టుకోవలసింది ఏమిటంటే, మనం కారక సంజ్ఞ అర్థానికి చెప్పాలి, ఆ అర్థాన్ని చెప్పే శబ్దం మీద విభక్తి చెప్పాలి. అంటే ఇప్పుడు క్రూర శబ్దానికి కర్మ సంజ్ఞ వస్తుంది అనకూడదు. క్రూరుడికి కర్మ సంజ్ఞ వస్తుంది, తద్వాచక క్రూర శబ్దం మీద ద్వితీయ వస్తుంది. అలాగే వెనకాల హరి హరయే అన్నారు, అప్పుడు అప్పుడు ఏమన్నారన్నమాట, హరికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది, తద్వాచక హరి శబ్దం మీద చతుర్థి వస్తుంది. ఇలాగ ఎక్కడ చెప్పినా అర్థానికి కర్మ సంజ్ఞ చెప్పి తద్వాచక శబ్దం మీద ఈ విభక్తి చేస్తుండాలి. ఇది శబ్దశాస్త్రం. శబ్దశాస్త్రం అవడం చేత శబ్దం మీదే దీని యొక్క విభక్తులు చేసిన కార్యములు చేసిన అన్ని శబ్దములకే కాని అర్థానికి కాదు. అయితే సంజ్ఞలు మాత్రము అర్థానికి సంజ్ఞ. అంచేతనే స్వం రూపం శబ్దస్యా శబ్ద సంజ్ఞ అని సంజ్ఞా ప్రకరణంలో ఒక సూత్రం ఉన్నది, పరిభాషా ప్రకరణంలో ఉంది. అక్కడ ఏం చెప్పారంటే శబ్దశాస్త్రంలో ఇక్కడ శబ్దములకు స్వం రూపం సంజ్ఞ, తన యొక్క రూపమే ఇక్కడ అర్థంగా తీసుకోవాలి. అంటే అగ్నేర్ ఢక్ అంటే అగ్ని శబ్దం మీద ఢక్ ప్రత్యయం వస్తుంది అని అర్థం. అంతేకాని అగ్ని అంటే నిప్పు కదా, ఆ అర్థానికి ఢక్ ప్రత్యయం వస్తుందని చెప్పకూడదు, ఎందుకంటే అర్థానికి ఢక్ ప్రత్యయం చేయడం కుదరదు. శబ్దశాస్త్రం కాబట్టి శబ్దాన్నే తీసుకోవాలి. అంటే అగ్నే అంటే అగ్ని శబ్దానికి అని అర్థం అనమాట, అక్కడ అర్థం తీసుకోవాలి. అయితే కొన్ని సంజ్ఞలు ఉంటాయి ఈ వ్యాకరణ శాస్త్రంలో, ఆ సంజ్ఞల దగ్గర మాత్రం వాటి అర్థాన్ని తీసుకోవాలి, ఆ శబ్దాన్ని తీసుకోకూడదు. అక్కడ సుప్తిగంధం పదం అనాలంటుంది, ఈ పదం అనే దాని చేత సుప్తిగంధాలు తీసుకోవాలి కానీ పదాన్ని తీసుకోవాలి. పదస్య ఎక్కడైనా వస్తుంది, పదస్య అన్నప్పుడు పద అనే శబ్దాన్ని తీసుకోకూడదు, పద అనే సంజ్ఞ వేటికి చెప్పాడో వాటిని తీసుకోవాలన్నమాట. ప్రాతిపదిక స్య అని వస్తుంది అనుకోండి, అక్కడ ప్రాతిపదిక అనే సంజ్ఞ వేటికి చెప్పాడో వాటిని తీసుకోవాలి కానీ ఈ ప్రాతిపదిక అనే శబ్దాన్ని తీసుకోకూడదు అన్నమాట, సంజ్ఞలు ఉండవు. అలాగా ఇక్కడ ఏమిటంటే ఈ కర్మ కారక సంజ్ఞ, కర్మ సంజ్ఞ, కరణ సంజ్ఞ ఇవన్నీ అర్థాలకు అన్నమాట. ఆ సంజ్ఞలు వచ్చాక విభక్తి ప్రత్యయం మాత్రం తద్వాచక శబ్దం మీద విభక్తి ప్రత్యయం వస్తుంది. సరే, ఊరికే తెలిస్తే మంచిదని చెప్పిన సంగతి, కానీ అంటే మనం రాసేటప్పుడు కూడా అట్లా రాయాలన్నమాట. క్రూరస్య కర్మ సంజ్ఞాయాం క్రూర శబ్దాత్ ఏదో ద్వితీయా స్యాత్ అని రాయాలన్నమాట. క్రూరం అభిక్రుధ్యతి క్రూరం అభిద్రుహ్యతి అని రాధీక్ష్యో యస్య విప్రశ్న. రాధ్ ధాతువు ఈక్ష ధాతువు, రాధ్ ఈక్ష ఈ రెండు ధాతువు. యస్య విప్రశ్న, ఈ రాధ్ ఈక్ష అనే ఈ రెండు ధాతువుల యొక్క ప్రయోగంలోనూ ఎవరిని గురించి విప్రశ్న, విప్రశ్న అంటే విశేషమైన ప్రశ్న, వివిధములైన ప్రశ్న, అంటే అతను ఊరికే అడుగుతూ ఉంటుంది. యాంగ్జైటీతో ఒకప్పుడు చూడండి మనం, ఆ యాంగ్జైటీతో ఏం చేస్తామంటే అడిగిన ప్రశ్న ఏది లేదా ఒకే దాని గురించి రకరకాల ప్రశ్నలు వేసి ఎదుటి వాడిని చంపు తినేస్తూ ఉంటాం, అది విప్రశ్న అనమాట. వివిధములైన ప్రశ్నలు చేయడం, ఎవరికి సంబంధించి వివిధములైన ప్రశ్నలు చేయబడతాయో అతడికి సంప్రదానం. రాధ్ ధాతువు ఏక్ష ధాతువు, ఏదో ఇక్కడ రాధానో గోపికానో ఏదో అనుకోండి, గోపీ కృష్ణాయ రాధ్యతి గోపీ కృష్ణాయ ఈక్షతే. ఈవిడ ఏం చేస్తుందంటే పూర్వకాలంలో ఎవరైనా మనకి కనపడకపోతే ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు లేదా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, తీర్థాల్లో మిస్ అయిపోయినటువంటి పిల్లలు ఇట్లా ఉంటూ ఉంటారు కదా, అలాగే ఇళ్లలో ఇదివరకు ఏదో గోవులు ఎద్దులు గేదులు ఆవులు ఇవన్నీ ఉండేవి, అవి కూడా తప్పిపోతూ ఉండేవి. అప్పుడు ఏం చేసేవారంటే ప్రశ్న శాస్త్రం ఉంది,
ప్రశ్న శాస్త్రం చెప్పేవారి దగ్గరికి వెళ్ళి, అడయ్య మా నిన్న రాత్రి నుంచి మా ఆవు కనపడలేదు ఎక్కడుందో చెప్పండి అంటే, ఆయన ఏదో ఇలాగ ఆయన ఆ ప్రశ్న శాస్త్రం ప్రకారంగా ఆయన ఇలా తూర్పు ఉండి వెళ్ళండి అంటే ఆ తూర్పు వెళ్ళి వెతుకునేవారు. ఇలాగా ప్రశ్న వేయడం అంటే అదనమాట, వివిధములైన ప్రశ్నలు. ఇప్పుడు ఈ రాధ అనే ఆవిడికి లేకపోతే పోలే గోపిక కృష్ణుడు కనపడలేదు, అంచేది ఆవిడ ఏం చేస్తుంది, కనపడిన వాళ్ళల్లా ఆ కృష్ణుడి గురించి ప్రశ్నలు వేస్తుంది అనమాట. కృష్ణుడు చూసావా ఎక్కడ ఉన్నాడు, నువ్వు నిన్న వెళ్ళాడు ఏం కనపట్టలేదు, ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటావా, అక్కడ ఉన్నాడు, ఇలా ఏదో ప్రశ్న. అలాగా వాళ్ళని మనం ఏదో దైవజ్ఞులు అంటూ ఉంటారు, ఈ వీటికి సమాధానాలు చెప్పేవాళ్ళని. వాళ్ళని వివిధములైన ప్రశ్నలు వేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది అనమాట. యదీయో వివిధ ప్రశ్న క్రియతే, ఎవనికి సంబంధించిన రకరకాల ప్రశ్నలు చేయబడతాయో అతడికి సంప్రదాన గోపి రాచది గోపి యక్షతే. అంటే ఈ వివిధ ప్రశ్నలు చేస్తూ అతని గురించి బాధపడుతోంది రాత్రి హింసాయామన, అలాగే యక్షతే చూస్తోంది, ఎదురు చూస్తోంది అనమాట, ప్రశ్నలు వేస్తోంది, ఎదురు చూస్తుంది, ఉట్టిన ఎదురు చూస్తూ కూర్చోలేదు ఆవిడ. కనపడిన వాళ్ళలా లేకపోతే ఆ ఊళ్ళో ఎవరు ప్రశ్న శాస్త్రం చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. అందుచేత కృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలు చేయడం చేత ఇక్కడ కృష్ణుడు సంప్రదాన స్వామి కలిగి ఉంటాడు. అందువల్ల కృష్ణ సప్తమి చతుర్దేవుడు వస్తుంది. కృష్ణాయ రాధ్యతి కృష్ణాయ ఏక్షతే. శిష్యాయ రాధ్యతి గురుహు, ఇక్కడ శిష్యాయ రాధ్యతి గురుహు. గురువు కూడా శిష్యుడు ఎవరైనా కనపడలేదు అనుకో, గురువుకి అదే అతను ఇష్టడైనటువంటి శిష్యుడు నాలుగు రోజులు వలసకు క్లాసుకు రాలేదనుకోండి, అప్పుడు ఆ గురువు ఏం చేస్తారంటే ఆ శిష్యుని గురించి ఎంక్వైరీ చేస్తాడు, అయ్యో ఫలానా వాడు ఎందుకు రావట్లేదు, ఇంటి దగ్గర ఉన్నాడా లేదా, ఎక్కడికి వెళ్ళాడు, రోజు వచ్చేవాడు కదా ఎందుకు రావట్, ఇట్లాగా అతని గురించి కనపడిన వాళ్ళని తెలుసున్న వాళ్ళు అందరినీ అడుగుతూ ఉంటారు. అప్పుడు కూడా ఇక్కడ శిష్య శబ్దం మీద చతుర్థి వస్తుందన్నమాట. అలా కాకుండా క్లాసులో ఎవరైనా గురువు శిష్యుణ్ణి ప్రశ్నిస్తాడనుకోండి, అక్కడ వివిధ ప్రశ్నలు అక్కడ కూడా చేయొచ్చు, అప్పుడు శిష్యం అని అనాలి. ఈ వివిధ ప్రశ్నలు చేయడంలో ఎవరిని గురించి మనం వివిధ ప్రశ్నలు చేస్తున్నామో వారికి సంప్రదాన సమయం వచ్చి చతుర్థి వస్తుంది, ఎవరిని ప్రశ్నిస్తున్నామో వాళ్ళు ద్వితీయ వస్తుంది. ఎవరిని ప్రశ్నించడం, ఎవరిని గురించి ఇంకొకరిని ప్రశ్నించడం అన్నమాట. తర్వాత ఇప్పుడు మరొక దానికి సాధారణంగా సంప్రదాన సంజ్ఞ వేటికి ఉంటుంది అనేది ఇంతవరకు చెప్పిన వాటిల్లో ప్రధానంగా కర్మణాయమభిప్రైతిస సంప్రదానం అని ప్రధానమైంది. అక్కడే క్రియ కూడా సంప్రదాన సంజ్ఞ కలిగి ఉంటుంది అని చెప్పారు. అలాగే ఇతర ధాతువులు రుచ్యర్థానాం ప్రీయమాణ, అలాగే దీప్స్యమాన, ఇంప్రతికోప అని కొన్ని విశేషమైనటువంటి ధాతువులు ప్రయోగించినప్పుడు కొన్నిటికి సంప్రదాన సంజ్ఞ చెప్పారు. ఇప్పుడు మరొక దానికి సంప్రదాన సంజ్ఞ రావడం అంటే అది కర్మ లేదా కర్మకు సంప్రదానం రాడు, లేదా అది కర్త కర్తకు సంప్రదాన సంజ్ఞ రాడు, లేదా ఒక్కొక్క చోట కరణం దానికి సంప్రదాన సంజ్ఞ రాడు, ఇలాగా ఇతరమైన వాటికి సంప్రదాన సంజ్ఞ వచ్చేటువంటి సందర్భాలని చెబుతున్నారు. ప్రత్యాంగ్భ్యాం శ్రువ పూర్వస్య కర్త, ప్రతి ఆంగ్
ఈ రెండు ఉపసర్గలు. వాటి కంటే పరంగా ఉన్న శ్రువ శృశ్రవణే అని ధాతు. శృశ్రవణే ధాతువుకి శృణోతి. ఇప్పుడు ప్రతి ఆంగు కలిపితే ప్రతి శృణోతి ఆంగ్ శృణు ఆశృణోతి. ప్రతిశ్రవణము ఆశ్రవణము అనే శబ్దానికి అర్థం ఏమిటంటే మాట ఇచ్చుట అని అంటారు. హామీ ఇస్తూ ఉంటారు కదా అలాగా మాట ఇవ్వడం. నేను ఇక పని చేసి పెడతాను, నువ్వేం కంగారు పడకు, నేమున్నాను నీకు, నేను చేసి పెడతాను అని అంటారు. దాన్ని మాట ఇవ్వడము అని అంటారు. ఇక ప్రతిశ్రుణోతికి ఆశ్రుణోతికి అదే అర్థం, మాట ఇవ్వడం. ఈ మాట ఇచ్చే సందర్భంలో ఎలా ఉంటుందంటే ఎవరు ఎక్కడైనా ఎదుటివాడు అడగకుండా మాట ఇస్తాడా? సాధారణంగా ఏం జరుగుతుంది వ్యవహారంలో, వాడు అడిగిన తర్వాతే మాట ఇస్తాడు. అంతేగాని వాడే వీడంతా వాడే వెళ్ళి మాట ఇవ్వడం ఉండదు కదా. అందుచేత ఏమిటనమాట ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఇంతకు ముందు క్రియలో అంటే ఈ మాట ఇవ్వడము అనే క్రియ జరగడానికి ముందు జరిగినటువంటి క్రియలో కర్త ఎవరైతే ఉన్నారో ఆ కర్తకి సంప్రదాన సమ చెబుతున్నారు. ఈసారి చూడండి, ఆభ్యాం పరస్య శృణోతే. ఆభ్యాం అంటే ప్రత్యాంగ్భ్యాం, ప్రతి ఆం అనే ఈ రెండు ఉపసర్గలు కంటే పరంగా ఉన్న శృణోతే. శృధాతువు యొక్క యోగే కలయికలో దాని యొక్క ప్రయోగంలో పూర్వస్య ప్రవర్తనారూపస్య వ్యాపారస్య. ఇతడు ఈ వ్యాపారం ఈ పని అంటే మాట ఇవ్వడం అనేదానికి ప్రవర్తించడానికి కారణమైనటువంటి పూర్వ ప్రవర్తన, ఆ ప్రవర్తనారూపమైనటువంటి పూర్వ వ్యాపారానికి కర్త ఎవరైతే ఉన్నాడో ఆ కర్తకు సంప్రదాన సమని వస్తుంది. మీకు ఉదాహరణలో తెలుస్తుంది, విప్రాయ గాం ప్రతి శృణోతి ఆ శృణోతి వా. విప్రుడికి గావుని గావుని కదా ఆవుని, ఆవుని ప్రతి శృణోతి అంటే ఇస్తానని మాట ఇచ్చాడు, హామీ ఇచ్చాడు. ఈ హామీ ఇవ్వడానికి ముందు జరిగిన క్రియ ఏమిటి అంటే అవి ఇప్పుడు వచ్చి అడిగాడు, అయ్యో గోవు ఉంటే ఇప్పించండి అని అడిగాడు. విప్రేణ మహ్యం దేహి ఇది ప్రవర్తిత. ఇతడు మాట ఇవ్వడం అనే క్రియలో ప్రవర్తించడానికి ముందు ఏం జరిగిందనమాట, ఆ విప్రుడు వచ్చి నాకు ఆవుని ఏదో ఇబ్బందుల్లో ఉన్నాను, మాకు ఆవుని ఇవ్వండి అని ఏదో అడిగాడు. అంచేది మహ్యం దేహి అని విప్రుడి చేత ఇతడు ప్రవర్తింప చేయబడ్డాడు అనమాట. అలా ప్రవర్తించినటువంటి వాడు ఏం చేశాడు, ప్రతిజానీతి మాట ఇచ్చాడు అనమాట. అంచేది ఇక్కడ మాట ఇవ్వడము అనే క్రియకి ముందు జరిగిన క్రియ, ముందు జరిగిన క్రియ ఏమిటి, అతడు విప్రుడు నాకు ఆవు ఇవ్వండి అని అడగటం, దాంట్లో కర్త విప్రుడు. అంచేత పూర్వ వ్యాపారములో ఈ ప్రతిశ్రవణం అనే వ్యాపారానికి ముందు జరిగినటువంటి వ్యాపారములో క్రియలో కర్త విప్రుడు. అంచేత పూర్వ వ్యాపార కర్త ఎవరైతే ఉన్నారో ఆ కర్తకి సంప్రదాన సమయం వస్తుంది. అంచేత విప్రుడికి సంప్రదాన సమయం వచ్చి చతుర్థి విభక్తి వచ్చింది. విప్రాయ గాం ప్రతి శృణోతి ఆ శృణోతి అని మామూలుగా అయితే విప్రాయ గాం దాతి అని ఉదాహరణ చెప్పాం. అక్కడ గోవుని ఇస్తున్నాడు, మంచిద త్యాగోద్దిష్టుడు విప్రుడు కాబట్టి అక్కడికి సంప్రదాన సమయం వచ్చింది, ద్వితీయ విభక్తి వచ్చింది. ఈ ప్రతి శృణోతి ఆ శృణోతి మాట ఇవ్వడం, తిరుడు కూడా వాడికి మాట ఇచ్చాను అంటాం కదా, మంచిది వానికంటే వాని కొరకనే అర్థం కదా. మంచిది విప్ర చతుర్దేవ భక్తి అనమాట.
తర్వాత అనుప్రతి గుణశ్చ అను ప్రతి ఈ ఉపసర్గలు ఈ ఉపసర్గల తర్వాత ఉన్న గురు ధాతు గుణాతేహ మళ్ళీ ఇక్కడ కూడా పూర్వ వ్యాపారస్య కర్తృభూతం కారకం సంప్రదానం స్యాత్ ఈ అనుగుణాతి అంటే అనుమతించడం అనుమతి ఇచ్చుట అన్నాడు హోత్రే అనుగృణాతి ప్రతిగృణాతి వా యజ్ఞంలో అధ్వర్యుడు అని ఒక ఆయన ఉంటారు ఆయన యొక్క ఇదిలోనే ప్రేరణలోనే మొత్తం యజ్ఞం అంతా జరుగుతుంది మొత్తం అంతా ఆయన చూస్తాడనమాట ఆయన చెప్పినట్లు అందరూ చేస్తారు అధ్యక్షుడు అనమాట ఆయన అంచేతే దాన్నే మనం ఆధ్వర్యవం అంటూ ఉంటాం పలానా వారి ఆధ్వర్యవంలో ఇదంతా ఈ యాగం అంతా జరిగింది లేకపోతే ఈ కార్యం అంతా జరిగింది ఈ సత్కార్యం ఈ సభ జరిగింది అని చెబుతూ ఉంటాం అక్కడ ఏమిటంటే హోత ఏదో హోత అని ఉద్గాత అని హోత అని ఇలా కొంతమంది ఉంటారు ఆ ఋత్వికుడు అక్కడ హోమం చేసేటువంటి ఋత్వికుడు అతడు ఏదో ఇట్లా చేస్తాను అని చెప్పి ఆ హోమం చేస్తాడు ఇతను గట్టిగా ఆ మంత్రం చెప్తాడు అనమాట అది చెప్పిన తర్వాత ఆయన అధ్వర్యుడు సరే అలా చెయ్యి అని అంటాడు అనమాట ఆయన అలా చెయ్యి అని అన్న తర్వాత అతను చేస్తాడు అది ఇక్కడ సందర్భం అనమాట హోత ప్రథమం శంసతి తమ అధ్వర్యు ప్రోత్సాహి హోత ముందు పలుకుతాడు శంసనం అంటే చెప్పడం పలకడం పలికిన తర్వాత అధ్వర్యుడు ప్రోత్సహిస్తాడు ఓం ఓకే అన్నట్టు ఆమ్ అంటే సరే చెయ్యి అంటాడు అనమాట ఆ అధ్వర్యుడు అలా అన్న తర్వాత ఆ పని ఆ హోత చేస్తాడు అది మొట్టమొదట ఈ అధ్వర్యుడు ప్రోత్సహించడానికి ముందు హోత పలుకుతాడు అంటే ముందు జరిగిన క్రియలో కర్త హోత అనమాట ఆ హోతృ శబ్దం హోత అని తెలుగులో హోత అని అంటాము సంస్కృతంలో హోతృ శబ్దం ప్రథమ విభక్తి హోత హోతారో హోతారహ అని ధాత ధాతారో ధాతారహ అని దానికి చతుర్థిలో హోత్రే అని అవుతుంది ఆ హోత సంప్రదాన సంజ్ఞ కలిగి ఉండడం చేత హోతృ శబ్దం మీద చతుర్థి విభక్తి వస్తుంది అయ్యా అబో ఇంకా చాలా ఉన్నాయండి సరే అయ్యా ఇక్కడికి ముగిద్దామండి శ్రోతలు ఏమైనా నిద్రావస్థలో ఉన్నారండి లేదండి అంతా మ్యూట్ చేసి ఉంచారు అంతే కదా.